రోజు దొంగ బోధకులు బోధలవే కదా, రోజు దొంగ బోధకులు బోధలవే. ప్రభువు నమ్ముకోండి, మీ కష్టాలు పోతాయి, మీ రోగాలు పోతాయి, మీ బాధలు పోతాయి, మీకు డబ్బు వస్తుంది, మీకు ఉద్యోగం వస్తుంది. దొంగ బోధకులు ప్రభువు నమ్ముకోండి. ప్రభువుని నమ్ముకుంటే బాధలుండవా? ఎవడైనను క్రైస్తవుడు. మొదటి పేతురు 4:16 మొదటి పేతురు 4:16 ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన యెడల బాధ అనుభవిస్తే అతడు సిగ్గుపడక, ఇదేంటండి బాబు ప్రభువుని నమ్ముకున్నాను బాధలైపోతున్నాయి, నాకు ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి. క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక, సిగ్గుపడకూడదు, తలదించుకోకండి. దేవునికి ఇష్టం. ఎవరు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. దేవునిని మహిమపరచటానికి నీకు బాధలు కలుగుతాయి. చాలా బాధలు అనుభవించానండి నేను, చాలా బాధలు అనుభవించాను. మీ తండ్రిగా నా జీవితంలో, నా అనుభవంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. తండ్రి శిక్షణ అంటారు దీన్ని. ఈ బాధలు అనుభవించడం అనేది తండ్రికి ఇష్టము. తన కొడుకు తన గురించి బాధపడుతుంటే పరలోకంలో కాదు, భూమి మీద ఈ జీవితాలలో మీ ఆయుష్కాలం బట్టి మీరు పనిచేస్తుంటారు. దేవుని పని చేస్తుంటారు కదా. అప్పుడు ఆయన మీకు కలుగుతున్న కష్టాలు, మీకు పడుతున్న చెమట, మీరు వణుకుతున్న వళ్ళు, ఇవన్నీ చూసి ఆయన సంతోషపడతాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో మెలుగును ఉద్దేశించు వారికి తిమోతికి రాస్తున్నాడు పౌలు. రెండవ పత్రిక తిమోతి 3:12 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ. సత్ అంటే సత్యమైన భక్తి, వాక్యానుసారమైన భక్తి. భక్తి కాదు, వాక్యానుసారమైన భక్తి. వాక్యం అంటే దేవుడు నీకు చెప్పినవి, అప్పగించిన పనులు నువ్వు చెయ్యాలి. క్రైస్తవుడైనందుకు శ్రమ, క్రీస్తు యేసునందు వాక్యానుసారమైన భక్తి అంటే వాక్య ప్రకారము జరిగించటం అని అర్థం. వాక్యానుసారమైన సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారు అంటే వాక్య ప్రకారము బ్రతుకనుద్దేశించిన వారు, అది దాని అర్థం. వాక్య ప్రకారంగా బ్రతుకను ఉద్దేశించిన వారు, బైబిల్లో ఏముందో అలా బ్రతుకుతున్నారా దేవుని కోసం? ఎవరే తప్పులు చేస్తున్నారో కామెంట్ చేయకు, దట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కీప్ యువర్ మౌత్ షట్. దేవుని ఇష్టపడి వాక్యములో వ్రాయబడిన పనులు, దేవుని పనులు చేస్తున్నారే సద్భక్తితో ఉద్దేశించే వారికి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింసను పొందుదురు. మీ వీధికి రాబోతుంది,
దేవుని ఉగ్రత. దేవునికి ఇష్టం ఏంటి? నువ్వు శ్రమ పడ్డావు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద కీ టు ఎంటర్ ద హెవెన్. పరలోక రాజ్యపు తాళపు చెవులు సంఘానికి ఇచ్చాడు దేవుడు. ఆ తాళపు చెవి 66 పుస్తకాలలో అనేక చోట్ల కనబడుతూ ఉంటుంది. ఆ తాళపు చెవి పితరుల కాలం నుండి క్రైస్తవుల వరకు ఏమన్నాడు యాకోబు 43 అధ్యాయంలో, కాబట్టి నీవు మా సహోదరుని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము, నీవు వారిని పంపనుల ఎడల మేము వెళ్ళము. ఆ మనుష్యుడు మీ సహోదరుడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పినను. అందుకు ఇశ్రాయేలు యాకోబు అన్నాడు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగు చేయ నేల. కానీ ఆ శ్రమలో ఆశీర్వాదం ఉందండి. ఆ శ్రమలో దేవుని సంకల్పం ఉందండి. మీరు శ్రమ పడుతుంటారా? దేవుని కోసం కష్టపడుతుంటారా? అందులో దేవుని సంకల్పం ఉంది. అందులో దేవుని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అందులో పరలోక రాజ్యపు తాళపు చెవి వచ్చింది నీ చేతికి. లోపలికి వెళ్ళిపోతావు పరలోకానికి. ఏమని బాధపడుతున్నాడమ్మా? మీరు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషులతో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగు చేయ నేల. యాకోబు, నేనేనయ్యా ఈ శ్రమ నీకు కలుగు చేస్తున్నాను. నువ్వు పోగొట్టుకున్న యోసేపు ఆ దేశంలో గొప్ప నాయకుడు అయ్యాడయ్యా. నేనే ముందుగా పంపించాను నీ కోసం, నీకు ఇచ్చిన మాట కోసం, నీకు ఇచ్చిన సంతానం కోసం. ఇక్కడ నుంచి నువ్వు ఈజిప్ట్కి వెళ్ళాలి. ఈజిప్ట్ నుండి ఎర్ర సముద్రం దాటి మీ సంతాన అభివృద్ధిని ఉండకపోయినా 40 ఏళ్ళు నడిచి పాలు తేనెలు ప్రవహించే పలస్తీనా దేశానికి చేరాలి. ఇది సంకల్పం. మీ తాతయ్యతో నేనేమని చెప్పానో తెలుసా యాకోబు? అబ్రహాము, నువ్విక్కడి నుంచి లేచి బయలుదేరు రా. ఎక్కడికి తండ్రి, ఇంత సడన్గా నన్ను బయలుదేరిపోమంటున్నావు? కుటుంబం అందరితో బయలుదేరిపోమంటున్నావు? నేను ఈ కల్దీ దేశంలో ఉన్నాను కదా, హిబ్రూయులుగా ఉన్నాను కదా, ఎక్కడికి రమ్మంటావు? ఎక్కడికి పోను తీసుకెళ్తావు? ఎందుకు తీసుకెళ్తున్నావు? మన పురుకుడైన విశ్వాసులకు తండ్రి ఒక్క మాట కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదండి. ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు. ఎంత మంచివాడండి. అబ్రహాము, నువ్వు లేచి నీకు చూపించు దేశానికి నువ్వు బయలుదేరు. ఎస్ లార్డ్. ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నావు, ఎందుకు తీసుకెళ్తున్నావు, ఏ పని మీద తీసుకెళ్తున్నావు అని అడిగాడండి అబ్రహం అక్కడ. కానీ ఈరోజు క్రైస్తవులను చెప్పుకున్నవారు మంచి మంచి గొప్ప గొప్ప ప్రసంగాలు నేర్చుకున్న సార్వత్రిక దేవుని సంఘ సభ్యులుగా మన కళ్ళ ముందు కనబడుతూ కారణాలు చెబుతున్నారు. అబ్రహామునులే, నేను చూపించి దేశానికి నీ వాళ్ళని అంటిపెట్టుకుని వెళ్ళిపో. భార్యతో చెప్పేశాడు తన దగ్గర ఉన్నటువంటి అన్న కొడుకును తీసుకున్నాడు. వారు మాట అగైన్ సమాధానం అనేది ఇవ్వకుండా కల్దీ దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరాడు. ఏంటండి ఆయన విశ్వాసం? మా ఆవిడికి అనారోగ్యంగా ఉంది ప్రభువా, శారాకి కరోనా ఉంది, లోతు టైఫాయిడ్తో ఉన్నాడు, నాకు కూడా కొంచెం నడు నొప్పిగా ఉంది, నీరసం, నడుం జారింది. అవిశ్వాసులు కనుక ఇలాంటి మాటలే మాట్లాడతారు. మీరు విశ్వాసులను అనుకుని మోసపోతున్నారు. మీరు మేము దేవుని నమ్మామని మీరు భ్రమలో ఉన్నారు, కానీ మీరు నిజంగా విశ్వాసులు కారు. 100%.
ప్రపంచ బైబుల్ పండితునిగా చెప్తున్నాను. మీ క్యారెక్టర్ డర్టీ క్యారెక్టర్, మీ నమ్మిక ఫాల్స్, ఫాల్స్ బిలీవింగ్, తప్పుడు నమ్మిక. ఎంత భ్రమలో మునిగిపోయారా లాక్డౌన్లో. కరోనా రావటం వల్ల మీ భక్తికి పరీక్ష వచ్చింది. కరోనా రావటం వల్ల స్వస్థత బోధకులు బయటకు వచ్చారు. కరోనా రావటం చాలామందికి, ప్రపంచ ప్రజలకు చాలా చాలా విలాసాలన్నీ బయటపడిపోతున్నాయి. సద్భక్తి, సద్భక్తితో మెలుగును ఉద్దేశించు వారికి, క్రీస్తు యేసునందు సద్భక్తితో మెలుగును ఉద్దేశించు వారికి హింస పొందుతారు. హింస పొందుతారు. అందుకే హింస. మీరు క్రైస్తవులను చెప్పుకుంటున్నారు, కానీ మీరు క్రైస్తవులు కాదర్రా. నిజంగా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మీకు పరీక్ష పెట్టి మీకు లోపలికి రానిస్తాను. అంతవరకు మిమ్మల్ని లోపలికి రానివ్వను ఆరాధనకి. మీకు పరీక్ష పెడతాను, ఎందుకంటే మీ విశ్వాసానికి కఠిన పరీక్ష పెట్టాలి. ఎందుకంటే అపనమ్మకస్తులతో మేము కలిసి ఉండవు. మీరు అనుకున్నారు మీ డాడీని అండర్ ఎస్టిమేట్ చేశారు. మీరే డాడీ అన్నీ కొంటారు, అన్నీ ఇస్తారు. దేవుడే నీకు వద్దంటే నిన్న అసలు నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు డాడీ. నా తండ్రే నీకు వద్దనుకుంటే, నా తండ్రి పనికే నువ్వు రాననుకుంటే, నువ్వు నాకు కుమారుడు, కుమార్తె ఎలా అవుతావు? ఆపదంటూ సంభవిస్తే నీ గురించి దేవుణ్ణి అడగడానికి ఈ లిస్టులో ఎంతమంది అయితే మిస్ అయ్యారో వాళ్ళ గురించి దేవుణ్ణి అడగను ఎప్పుడు. మీకు సంభవించింది మీరు ఎదుర్కోండి. 100% నామకార్థ క్రైస్తవులు వద్దు నాకు, తెలుసు కదా. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవులు, కష్టములు శ్రమలు అనుభవించేవారు, సద్భక్తితో మెలుగును ఉద్దేశించేవారు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, వచ్చినప్పుడు నిలబడగలిగితే దేవుని సంకల్పంలోనూ ఉన్నావు. కరువు రావటం ఎందుకు? యోసేపుని ఈజిప్ట్లో గణపరచడానికి. కరువు రావటం ఎందుకు? యాకోబు కుటుంబాన్ని ఈజిప్ట్ దేశానికి నడిపించటానికి. కరువు రావటం ఎందుకు? ఈజిప్ట్లో 430 ఏళ్ల తర్వాత ఎర్ర సముద్రం దాటి పాలస్తీనాకి అరణ్య మార్గాన 40 సంవత్సరాలు ప్రయాణించి పాలస్తీనాన్ని చేరుకోవాలి. ఇది దేవుని సంకల్పం. కరువు రావటానికి, వీళ్ళు ఈజిప్ట్ పోవటానికి దేవుని సంకల్పం ఉంది. అది యోసేపుకు తెలియదు, యాకోబుకు తెలియదు, యాకోబు పిల్లలకు తెలియదు. జరిగిన చరిత్ర ఘట్టాలు శ్రమల గురించి అర్థాన్ని చెబుతున్నాయి. అవి శ్రమలు రాగానే ఏం దేవుడు అనుకో, నీ మంచికే. నీ మంచికే పరలోకరాజ్యపు తారపు చెవి నీకు ఇవ్వాలని. నా భార్యను కష్టమందును, సుఖమందును, బాధ ఎందును, రోగమందును వ్యతిరేకముగా ఉండగా కలిసి ఉందనని ప్రమాణము చేయుచున్నాను. దిక్కుమాలున పెళ్లినాటి ప్రమాణాలు చేసేసి దేవునికి చెల్లవు నీ ప్రమాణం. బాప్తిసం తీసుకున్నావే, జీవించు వాడవు నీవు కాదు, నీ ఆలోచనలు కాదు, నీ అక్రమాలు కాదు, జీవించువాడు క్రీస్తే అని నువ్వు బాప్తిసం పొంది లోపలికి వచ్చి నువ్వు చేసే ఈ ఘనకార్యాలు ఇవా, ఇది ఆ నాటకాలు. నువ్వు నిజమైన క్రైస్తవుడవు, క్రైస్తవురాలు అనిపించుకోగలవా?
లేకపోతే నాకంటే ఘనంగా చెప్పిన మగాడిని చరిత్రలో ఎవడైనా చూపించగలడా? ఒక బైబిల్ పండితుడిని, నీ దిక్కుమాలిన పాస్టర్లో, నీ దిక్కుమాలిన చర్చిలో, నీ దిక్కుమాలిన ఉపవాసాలు, నీ దిక్కుమాలిన ఓల్డ్ నైట్ ప్రేయర్సు, సిగ్గు లేకపోతే సరి చేతగానవాడు చేసేది అది, దేవునికిష్టుడు చేసేది అది కాదు. కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, పనులు, బాధలు, వర్క్ ఇస్ వర్షిప్, పనే ఆరాధన. తలకు స్నానం చేసేయటం, శుక్రవారం చర్చిలకు పోవడం, బైబిల్లో నీ దిక్కుమాలిన ప్రార్థనల మండ. దేవుని కోసం ఏ పని చేయో, నీ మొహానికి ఒక ఉపవాస ప్రార్థన, నీ మొహానికి తలకు స్నానం చేయడం, బయలుదేరడం, ప్రార్థన. ఎవరికి చేస్తున్నావు ప్రార్థన? పక్కనున్న నీ విట్టుడున్నాడే, గడసర్పంగాడు, వాడి దగ్గరికి పోతున్నావు నువ్వు. బయటకు మాత్రం క్రీస్తుతోనే ఉన్నాననే పుకారును పెడుతున్నావు, కానీ నువ్వు కొట్టే షికారులన్నీ సైతాన్ని గడితోనే. కబడ్దార్. శ్రమలు. యాకోబు, దేవుడు చెప్పడండి, ఇన్ని బాధలు పడుతున్నారా? యూసేపు తప్పిపోయి పోగొట్టుకున్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు అనుభవిస్తున్నాడు, కానీ దేవుడు నాలా నోట్లో ఏముంటుంది బయటికి చెప్పాడండి. అలాగే లోన ఎదురు చూస్తూ ఉంటాడు నీ మార్పు కోసం. ఆకాశం నుంచి ఒక కేక ఉరుములడు వస్తే గుండెగా చచ్చిపోతావు. అది నీ జీవితం, నీ బ్రతుకు. శ్రమల గురించి చెప్తా. శ్రమలు నిజంగా పౌలు హెబ్రీయులకు రాస్తూ 12వ అధ్యాయంలో శ్రమలు అనుభవించుట శిక్షణా కాలం అంటున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. శ్రమలు అనేవి నీకు నడుం జారిపోయినా, పూసలరిగిపోయినా, కడుపు అనిపించకపోయినా, నరాలు పట్టేసినా, నువ్వు ఎన్ని కారణాలు చెప్తావో, దేవుని పనిలో శ్రమలు. నువ్వు శ్రమ రావాలి. ఇప్పుడు నీకు శ్రమ ఒంట్లో ఉంది కనుక ఇప్పుడే నువ్వు బయలుదేరాలి. అమ్మా, నా ఒంట్లో ఎలా ఉందా, నా నడుం జారిపోయినా, నా దేవుడి కోసం అక్కడికైనా వచ్చి ఉన్ననడాన్ని జారగొట్టుకుంటాను. అదండి సద్భక్తితో ఉద్దేశించేవారు. నా భార్యకు బాగులేకపోయినా, మంచం పట్టి జ్వరంలో ఉన్నా, నా వాళ్ళకి అప్పగించి నేను దేవుని పనికి వెళ్తాను. అది సద్భక్తి. నీ దిక్కుమాలిన భక్తి. పదవులు అలంకరించి పరిపాలన చేసి మోసగించిన వాళ్ళుగా కనబడుతున్నారు ఈరోజు నాకు వాళ్ళంతా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. అసలు కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? శ్రమలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? రోగాలు నీకు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో తెలుసా? రోగంతో ఉన్నప్పుడే నువ్వు రావాలి. రోగం లేనప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్నీ నీకు అవకాశాలు కలిగినప్పుడు, అడ్డంకులు లేనప్పుడు అప్పుడు వస్తావా? మరి నీకు పరీక్ష కాలం. మరి నువ్వు దేవుని ఎందు సద్భక్తితో ఉన్నావని నిన్ను తెలుసుకోవాలంటే నీకు రోగం వస్తే బయలుదేరితేనే కదా నమ్ముతాడు ఆయన. నీకు కష్టాలు వస్తేనే బ్రతికితే బయలుదేరితే కదా నిన్ను నమ్ముతాడు. నువ్వు నీ కష్టాలు చెప్పుకుంటున్నావేటి? మా అత్తకు జబ్బు, మా మామకు జబ్బు, నేనే ఉన్నాను, మా ఆయన ఉద్యోగానే పోతాడు, నేను తప్పకెవరూ లేరు. నీకు జబ్బు, మీ అందరికీ జబ్బులు లేని రోజులు ఉంటాయా? మనుషుల్లో ఎవరికి జబ్బులు రావా? నీ పనికి రాని కారణాలు చెప్పి దేవుణ్ణి తప్పు త్రోవ పట్టిస్తున్నావు. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెను. పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తము ద్వారా కడగబడుతూ ఉన్నావు.
నువ్వు ఎన్ని దేవుని పనులు చేసినా నీ పాపిష్టి పనులు మాత్రం చేసుకుంటూ పోతున్నావు. అబద్ధాలు ఆడడం, వాళ్ళ మీద చెడ్డగా చెప్పడం, వీళ్ళ గురించి కొసుకొసలు ఆడడం, వాళ్ళ గురించి గడగడలాడడం, వాళ్ళ దేవుని నుంచి మార్చేయటం. మనిషి చేసే పాపాలు ఎప్పుడూ మాటతోనూ చూపుతోనూ చెవులతోనూ నడతలతోనూ చేతలతోనూ చేస్తూనే ఉంటాడు, కానీ బయటకు కనబడరు. వీళ్ళు బయటకు కనబడే వాళ్ళ పని వేలితే చూపించి నేనేదో మహాపరిశుద్ధుల్ని, పరిశుద్ధు కుటుంబం మాది, వాళ్ళేమో ఇలాంటి అపవిత్రులు, దిక్కుమాలిన సోది కబుర్లు చెప్తున్నావా బిడ్డ? పోతావు. నువ్వు దేవుడు పని చేయి. నాళ్ళ తప్పుల సంగతి ఆయన చూసుకుంటాడు, నీ తప్పుల సంగతి ఈయన పనిపడతాడు. తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మరి మీకు రక్తం ఎందుకు ఇచ్చాడు సిలువలో? రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటున్నావు? పరిశుద్ధతలో పాలు ఇచ్చాడు నీకు. వాళ్ళు వాళ్ళు పరిశుద్ధులు అవుతున్నారు, నువ్వు పరిశుద్ధురాలు అవుతున్నావు, పరిశుద్ధులు అవుతున్నావు, ఏంటి నీ బాధ? ఇక్కడ కూడా నాటకం ఆడారు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నావా, ఎందుకని మానేసావా? పరిశుద్ధతలో పాలు పొందాలంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన పవిత్రులు కావాలి మీరు. తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకు ఆయన మనలను శిక్షణలోనికి శిక్షించుచున్నాడు. నీకు జ్వరం వచ్చింది, ఇచ్చాడు. నీకు కష్టాలు వచ్చాయి, ఆయనే ఇచ్చాడు. నీకు బాధలు వచ్చాయి, ఆయనే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తన పరిశుద్ధతలో పాలు పొందాలని, నువ్వు విజయుడు అయి రావాలని, నువ్వు జయించి రావాలని. నీకు అన్నీ అమరిస్తే శుభ్రంగా అన్నీ తినుకుంటూ ఇంట్లో అలాగా పక్కన పడుంటారా తినుకొని? మీది ఒక బ్రతుకేనరా? మీది ఒక జీవితమే? మీరు క్రైస్తవులని చెప్పుకోకండి వద్దు ప్లీజ్. మీరు క్రైస్తవులు కాదు, అన్యులు. చస్తే పోతారు నరకగొండానికి 100%. మారకపోతే, నీ హృదయం ఇంకా కఠినమైపోతే నీ బ్రతుకు తుదముట్టించి ముంచే వరకు నిద్రపోడైనా. తన దాసుని మాట నోట వస్తే జరిగించి తీరుతాడు నా తండ్రి. మీరు క్షోభ పెడుతున్నారు దేవుణ్ణి, దేవునికి క్షోభ పెడుతున్నారు. తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన ఈ శిక్షను అమలు చేస్తున్నాడు. రోగాలు, బాధలు, అప్పులు, వేదనలు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్ష కూడా దుఃఖకరముగా ఉండదు. హ్యాపీగా ఉండవు, హాయ్ బాయిలు చెప్పకు. క్రైస్తవులం కష్టాల్లో ఉంటాం ఎప్పుడూను. క్రైస్తవులము కష్టాలను అనుభవించాలి. పేకమోయో తెచ్చుకొని తింటాం కాదు, ఆ చెత్త ఈ చెత్త ఊరు మీద తిరగటం కాదు. కష్టాలు దేవుడిస్తున్నాడు నిన్ను పరీక్షించటానికి. ప్రస్తుతమందు నేను ఇచ్చిన సమస్త శిక్షణ దుఃఖకరముగా మీకు కన్నీరు కలుగుతుంది. ఇదిగో యాకోబు పడుతున్నాడు, యాకోబు బాధ. యాకోబుకు తెలియదు సంగతి, యాకోబు అనుభవిస్తున్నాడు. ఒక కొడుకు పోయాడు, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. తర్వాత బెన్యామీను దగ్గర పెట్టుకున్నాడు. ఇంక ఇలా మిగతా వాళ్ళని నమ్మటం లేదు. మీరు నన్ను చాలా హింసిస్తున్నారు, నన్ను చాలా క్షోభ పెడుతున్నారు. పిచ్చివాడా యాకోబు, నీ తండ్రి నిన్ను పరీక్షిస్తున్నాడు. నన్ను ఎందుకు రా శ్రమ పెడుతున్నారు? 119వ కీర్తన 75వ వచనం. ఎప్పుడు 40 ఏళ్ల క్రితం ఈ మాట చెప్పేవాడిని శ్రమల గురించి మాట్లాడుతూ దావీదు గారు.
నీ తీర్పులు న్యాయమైనవి. నన్ను కష్టాల్లో పెడుతున్నావు, బాధల్లో పెడుతున్నావు, రోగాల్లో పెడుతున్నావు, నీ తీర్పులు న్యాయమైనవి. ఈ తీర్పు ఈ బాధలో ఉన్నప్పుడు పని ఎగ్గొడతావని, నువ్వు ఎగ్గొట్టవని చూడడానికి దేవుడు వేసింది ఇది. నీ గుణడు జారిపోవడం, పూసలు అరిగిపోవటం, కాలు జారిపోవటం, కళ్ళు కనబడకపోవటం, నీ తీర్పులు న్యాయమైనవని, విశ్వాస్యత గలవాడనై, నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుదును. నీవు నన్ను శ్రమ పెడుతున్నావని నాకు తెలుసయ్యా. తెలుసుకున్న భక్తుడైన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములను నీవు నెరవేర్చేవాడు ఆయన గురించే చెప్పాడు ఆయన. ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఎబ్రి పత్రికలో. భూలోకంలో మీకు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని శిక్షిస్తారు పగతోనా, ద్వేషంతోనా, కక్షతోనా? కాదే. ఎబ్రి పత్రిక 12:8 తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ, కుమారులు అయిన ప్రతి ఒక్కడు కూడా శిక్షలో పాలు పొందుచున్నారు. తండ్రి విధించిన శిక్షలో పాలు పొందుచున్నారు. మీలాగా పనిగట్టుకుని ఎగ్గొట్టలేదు. థ్యాంక్స్ అమ్మా, పనికి రాకుండా నన్ను ఆపేశావు, ఐదు బట్టలు చదువుకుని అవసరం లేదు, థ్యాంక్స్ అంటది. ఏం మాట్లాడుతున్నావు, పిచ్చిగాని పట్టిందా? ఇప్పటికే కాలాన్ని అరిగిపోయింది, దేవుడిచ్చిన ఆయుష్కాలం నీ జీవితంలో తరిగిపోయింది. ఈ చివరి కాలంలో కూడా థ్యాంక్స్ చెప్తున్నావా దేవుడు పనికి రానందుకు? థ్యాంక్స్. ఏమన్నాడమ్మా? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు కదా. మీరు పొందని ఎడల, మీరు పొందకపోతే, నా వలన మీరు కష్టాలు అనుభవించకపోతే, నా వలన మీరు కష్టాలలో ఉండి దేవుని పనికి రాకపోతే, దుర్బీజులే కానీ మీరు నాకు పుట్టిన వారు కారు. ఆ దేవుడే చెప్పేశాడండి, మీరు నాకు పుట్టిన వారు కాదు, దుర్బీజులు. అంటే అమ్మ ఒకరు, నాన్న ఒకడు, సర్ప సంతానం. ఆళ్ళే సర్ప సంతానం, ఆళ్ళే సర్ప సంతానం, బాస్టర్డ్స్ అన్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందు, శిక్షలో తల్లిదండ్రుల వలన శిక్షలో పాలు పొందుచున్నారు కదా. మరియు శరీర సంబంధులని తండ్రులు, శరీర సంబంధమైన మీ తల్లిదండ్రులే మనకు శిక్షకులై ఉండిరి. మీకు శిక్షకులుగా ఉండి మిమ్మల్ని పెంచితే వారి యందు భయభక్తులు కలిగి మీ తల్లిదండ్రులు ఎట్లా నడుచుకోలేదా మీరు? అట్లయితే, అలాగైతే ఆత్మలకు తండ్రిని నేను అమాయకుండా, మీకు ఆత్మలకు నేను తండ్రిని, నా ఆత్మ నుండి మిమ్మల్ని విడగొట్టాను. ఆత్మలకు తండ్రి అయినా, ఆత్మలకు తండ్రి అయిన వానికి, ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అని పాఠం చదివి నేర్చుకొని వ్రాయబడినది. మరి ఎక్కువగా లోబడి బ్రతకవలనే కదా అంటే నిజంగా మిమ్మల్ని చూసి గర్వపడాలర్రా. ఏంటి నా దగ్గర కూడా ఈ కల్తీ సరుకు ఉందా అని. ఇంత గొప్ప పండితుణ్ణి దేవుడు మీకు ప్రసాదిస్తే నా దగ్గర కూడా ఈ ఫేక్ నకిలీ నోట్లు, నకిలీ క్రైస్తవులు ఉన్నారా? చాలా బాధ కలుగుతుందండి. ఈ లాక్డౌన్ ఎంతకాలమైనా ఉండాలి, వారు నాకు కనబడకుండా పోవాలి. ఎందుకంటే మీరు కనబడితే నాకు ఇంక బాధలు వచ్చేస్తుంటాయండి. ఎందుకంటే మీరు ఆడిన మాటలు తట్టుకోలేకపోతున్నాను. ఈ లాక్డౌన్ ఎంతకాలం సాగిస్తావో తండ్రి, నిజమైన నా పిల్లల్ని కాపాడు తండ్రి.
ఈ నకిలీల గురించి నేను ప్రార్థన చేయనిక. భూమి మీద తల్లిదండ్రులైన వారే మనకు శిక్షకులై ఉన్నారే, ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఎంత చక్కగా చెప్తున్నాడండి పాఠాన్ని, ఎవరు రాయించాడండి. నీ బ్రతుకులో నువ్వు చూడని గొప్ప మేలు నీకు చెయ్యాలని దేవుడు అనుకుని ఈ కష్టాల కాలంలో నిన్ను పిలిస్తే నువ్వు వస్తావా రావా? దేవుడు మీకు చేసే మేలును మీరే కాలదన్నుకుంటున్నారు. అదే యాకోబు అంటున్నాడు. ఏమన్నాడు? మీకు ఇంకో సహోదరుడు కలడని, ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఎంత శ్రమ కలుగజేయ నేల. అనగా వారు అంటున్నారు, ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీ సహోదరుడు ఉన్నాడా అని మమ్మల్ని గూర్చి మా బంధువులను గూర్చి ఖండితముగా మొత్తం సమాచారం అంతా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నకు తగినట్టుగా తనకు వాస్తవము తెలియజేయి చెప్పితిమి. మీ సహోదరుని తీసుకుని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియను డాడీ, మీరు ఎందుకు డాడీ మమ్మల్ని అలాగంటున్నారు అని ఆయన అన్న అడుగుతున్నాడు. మీ నాన్న ఉన్నాడా, మీ తమ్ముడు ఉన్నాడా? ఎందుకంటే మేమే కదా దొంగలు. యూసేపును ఇక్కడ తీసుకొచ్చింది అమ్మేశ్వరుడు, మేమే కదా. తండ్రి కన్నతండ్రికి అబద్ధాలు చెప్పింది మేమే కదా. పరీక్షా కాలంలో నిలబడితేనే నువ్వు నిజమైన క్రైస్తవుడు అవుతావు. పరీక్షా కాలంలో నిలబడితేనే నేను క్రైస్తవుడినని చెప్పుకోవాలి. నీకు అన్నీ ఉంటే అప్పుడు కనబడవా, అప్పుడు ఈజీగా వస్తావా దేవుడి దగ్గరికి? నీ కష్టాలలో, కన్నీళ్లలో, నీ బాధల్లో, నీ వేదనల్లో, నీ రోగాల్లో ఎప్పుడు నీ తండ్రి పనిలోనే ఉండాలి.